Namaste, welcome to Manatelugu TV 6x24 headlines. APLO Samajika Nyayanni Andinchi, Anni Samajika Vargala Vikasaniki, CM Jagan Mohan Reddy Anda, Rashtra Paryataka Sanskritika Shaka Mantri Mottam Srinivas Rao. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో మలపూజ ములుగు వద్ద ఉన్న కురుంబాచి కొండ చీలికలో ఆర్ బాబు అనే యువకుడు చిక్కుకున్న యువకుని రక్షించిన ఇండియన్ ఆర్మీ. తూర్పుగోదావరి జిల్లాలో వీడిన జిలుగు కళ్ళు విషాద మిస్టరీ, ఐదుగురి మరణానికి కారణమైన వంతల రాంబాబు అరెస్ట్. హైదరాబాద్ పరిధిలోని తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం, ఇద్దరు మహిళలు విటులు అరెస్ట్. భద్రాచలం పట్టణంలో 9.5 కిలోల గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్ట్. ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్, త్వరలో భారీ ఎత్తున పదోన్నతులు కల్పిస్తూ నోట్ను విడుదల చేసిన విద్యాశాఖ. తెలంగాణ బీజేపీ నేత డీకే అరుణకు బిగ్ షాక్, ఆమె కుమార్తె స్నిగ్ధారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు. రోడ్డు ప్రమాదంలో యువకుడిని కాపాడిన బాలీవుడ్ నటుడు సోను సోద్ సకాలంలో వైద్య సహాయం అందించడంతో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డ యువకుడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం, 10 ఏళ్ల బాలుడిని అతి కిరాతకంగా హింసించి చంపిన దుండగులు. బెంగళూరులో ఐఏఎఫ్ మాజీ పైలట్ దారుణ హత్య, పరారీలో ఉన్న పని మనిషిపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు. హిజాబ్ పై స్పందించిన ప్రియాంక గాంధీ, బికినీ అయినా బుర్కా అయినా నచ్చింది ధరించే హక్కు ఉంది. కొత్త కొత్త రూపాల్లో కరోనా మహమ్మారి విజృంభణ, జింకలో కరోనా కొత్త వేరియంట్, వాటి నుంచి మానవులకు సోకుతున్నట్లు సమాచారం. మార్చి 1 నుండి షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర, ఎన్నికల వరకు 4000 కిలోమీటర్లు పూర్తి చేయాలని నిర్ణయం. హైదరాబాద్ నగర పరిధిలో నాగోల్లో బైకును ఢీకొన్న లారీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి. కడపలో బయటపడ్డ విలువైన సంపద, బ్రిటిష్ కాలం నాటి భూగర్భ రిజర్వాయర్ ట్యాంకు గుర్తింపు. రాష్ట ఆర్థిక మంత్రి బుగ్గన ఇలాకాలో వైసీపీ కొత్త దంద, విజయ పామోలిన్ ఆయిల్ ప్యాకెట్ కొంటేనే రేషన్ బియ్యం ఇస్తామని హుకుం. ఆ మంత్రిని గెలిపించి తప్పు చేశాం, కర్నూలుకి చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం ప్రజలకు చేసిందేమీ లేదంటూ వైసీపీ కార్యకర్త విడుదల చేసిన వీడియో వైరల్. ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త, విశాఖపట్నం నగరాన్ని ప్రత్యేక జోన్ గా ఏర్పాటు. భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు, గడిచిన 24 గంటల్లో 71365 కొత్త కేసులు నమోదు, కాగా 1217 మంది మృతి. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలో విషాదం, నాయిని చెరువు చెంచుగూడలో గుడిసెకు నిప్పంటుకుని 45 గొర్రెలు సజీవ దహనం. ప్రభుత్వ తీరు వల్లే ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ నాశనం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శ. బీహార్ లో డిజిటల్ బిచ్చగాడు, రాజు పటేల్ మోడల్ క్యూఆర్ కోడ్ చేతిలో ట్యాప్ తో భిక్షాటన. ఈ నెల 10న కర్నూలు కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహాధర్న, నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్. ఇస్రో ఈ ఏడాది తొలి రాకెట్ ప్రయోగానికి సిద్ధం, ఈ నెల 14న పిఎస్ఎల్వి C-52 ప్రయోగం. ఇంతటితో మన తెలుగు టీవీ వార్తలు సమాప్తం. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.